రోగి కోరుకున్నాడు, అదే వైద్యుడు ఇచ్చాడు. రాచరికం కంటే ప్రజాస్వామ్యం గొప్పదంటారు, కానీ మన పార్లమెంట్ను అసెంబ్లీలను చూస్తే ప్రజాస్వామ్యం అంటే ప్రజలతో సంబంధం లేని వ్యవస్థ అని. ఇది రాజకీయ పార్టీలు నాయకులు వారి రాజకీయ ప్రయోజనాల కోసం పోటీ పడడానికి, గొడవ చేయడానికి ఉద్దేశించిన వేదికలని అర్థమవుతోంది. పార్లమెంటులోని ఉభయ సభలు ప్రతిరోజు మొదలు కాగానే నిమిషాల్లోనే వాయిదా పడుతుండడం చూస్తూ ఉన్నాం. చట్టసభల్లో ప్రజా సమస్యలు చర్చకు వచ్చే సందర్భాలు చాలా అరుదనే చెప్పాలి. చట్టసభలకు ప్రజలతో సంబంధం లేదు, వారి ఆశలను ఆకాంక్షలను ప్రతిబింబించాల్సిన అవసరం లేదు. మనదంతా పేరు గొప్ప ఊరు దెబ్బ వ్యవహారం. పేరుకు పెద్ద రాజ్యాంగం ఉంది. కొందరు మేధావులు రాజ్యాంగం పవిత్రమైందని, చట్టసభలు దేవాలయాలని అంటారు. ఈ నిర్వచనాలు పచ్చి అబద్ధాలని చట్టసభలు నడుస్తున్న తీరు చూస్తే చెప్పవచ్చు. మన నాయకులు రాజ్యాంగాన్ని ఏనాడో తొంగలో తొక్కారు. అనేక సందర్భాల్లో అది రుజువైంది. చట్టసభల్లో చర్చించి అందరి ఆమోదంతో బిల్లులు పాస్ చేస్తున్నారా? ప్రజా సమస్యలపై ఏనాడైనా సమగ్రంగా చర్చ జరిగిందా? ప్రధాని, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజ్యాంగాన్ని గౌరవించి నిబంధనల ప్రకారం నడుచుకుంటున్నారా? కానీ చట్టసభల నిర్వహణకు కోట్లు ఖర్చవుతున్నాయి. ప్రజల సొమ్మును నాయకులు తమ కొట్లాటలకు ఉపయోగించుకుంటున్నారు. ప్రజా సమస్యలు చర్చించని ప్రజాస్వామ్యం కంటే నియంతృత్వం ఎంతో మేలు. పార్లమెంట్లో వైకాపా, టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలు చర్చకు రావాల్సి ఉంది, కానీ ఇప్పటికీ 3 రోజులైనా అతిగతి లేదు. పార్లమెంట్ ఆర్డర్లో లేదంటూ నిమిషాల్లోనే తెల్లారేసరికి వాయిదా వేస్తున్నారు. 4 ఏళ్ల క్రితం ఇదే పార్లమెంట్ ఆర్డర్లో లేకపోయినా రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి బలవంతంగా రాష్ట్ర విభజన బిల్లును పాస్ చేశారు. అవిశ్వాస తీర్మానం అంతకంటే ఎక్కువది కాదు కదా. ప్రతిరోజు అన్నాడీఎంకే, టీఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తున్నారు. వాళ్ళది కావేరీ వాటర్ బోర్డు డిమాండ్, వీరిది రిజర్వేషన్ల డిమాండ్. ప్రత్యేక హోదా అంశంతో పోలిస్తే ఇవి రెండూ అంత ముఖ్యమైనవి కావు. అలాగని వాటిని తీసిపారేయలేం, వాటిపై చర్చకు అవకాశం ఉంది. అవిశ్వాస తీర్మానం కారణంగా మోదీ సర్కార్ పడిపోదనే విషయం అన్నాడీఎంకేకు, టీఆర్ఎస్కు తెలుసు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనిచ్చి దానిపై చర్చ జరిగితే కథ అక్కడితో ముగుస్తుంది. కానీ ఈ రెండు పార్టీలు అడ్డుకుంటున్నాయి. పోనీ ఈ రెండు ఎన్డీఏలో భాగస్వాములు కాదు. అవిశ్వాసానికి మద్దతు ఇస్తామన్న తమిళ పార్టీపై బీజేపీ ఒత్తిడి తీసుకొచ్చి లొంగ తీసుకుంది. ఈ విషయం ఆ పార్టీ నాయకుడే చెప్పాడు. టీఆర్ఎస్ అడ్డుపడడానికి కారణం కేసీఆర్ రాజకీయ ప్రయోజనాలు. గతంలో పార్లమెంట్లోనే టీఆర్ఎస్ హోదా డిమాండ్కు మద్దతు లభించింది. ఎంపీ కవిత హోదాను సమర్థించడమే కాకుండా జై ఆంధ్ర అంటూ నినదించారు. కేసీఆర్ కూడా హోదా ఇవ్వాలన్నారు. ఇవ్వకపోతే ఆ విషయమే స్పష్టం చేయాలని, ఇలా నాటకాలు ఆడొద్దని అన్నారు. కానీ అవిశ్వాస తీర్మానం తెచ్చేసరికి రాజకీయ ప్రయోజనాలు చూసుకుంటున్నారు. అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. ప్లీనరీలోనూ తీర్మానం చేసింది. కాంగ్రెస్కు బీజేపీకి వ్యతిరేకంగా 3వ ఫ్రంట్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్న కేసీఆర్ కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన తీర్మానానికి తాను మద్దతు ఇవ్వకూడదనుకుంటున్నారు. ఈ చర్య బీజేపీకి సహకరించినట్లయింది. తెలంగాణలో కాంగ్రెస్తోనే ప్రధానంగా కొట్లాడుతూ అది మద్దతు ఇచ్చిన అవిశ్వాసానికి మద్దతు ఇస్తే ఫ్రంట్ ప్రయత్నాలు విఫలమవుతాయని అనుకుంటున్నారేమో. అయితే తాను కలిసిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వడమే కాకుండా సోనియాగాంధీ ఇచ్చిన విందుకు ప్రతినిధిని పంపారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు ఫ్రంట్ పెడతారనే వార్తలొస్తున్నాయి. అన్ని పార్టీలు ఆయన చుట్టూ మూగుతున్నాయంటున్నారు. ఈ నేపథ్యంలో తాను మద్దతు ఇస్తే చంద్రబాబును పెద్దవాడిని చేసిన వాడవుతానని అనుకుంటున్నారట. అవిశ్వాసానికి టీడీపీ తమను మద్దతు అడగలేదని టీఆర్ఎస్ ఎంపీ బోర నరసయ్య గౌడ్ చెప్పగా, వారి మద్దతు కోరామని టీడీపీ ఎంపీ తోట నరసింహం చెప్పారు. నిజనిజాలేమిటో వారికే తెలియాలి. అవిశ్వాసం చర్చకు రాకూడదని బీజేపీ కోరుకుంటుండగా అన్నాడీఎంకే, టీఆర్ఎస్ అందుకు సహకరిస్తున్నాయని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. రోగి కోరుకున్నదే వైద్యుడు ఇస్తున్నాడు.